నా నామమును బట్టి మీరు అనేకుల చేత హింసింపబడుదురని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. హింసింపబడు వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. శ్రమ నుండి మనము క్రీస్తు యొక్క సిలువ మార్గములో ప్రయాణిస్తూ పరలోక మార్గానికి మనం ప్రయాణము చేయగలుగుతాం. దేవుని ప్రజలారా, క్రీస్తును నమ్ముకున్నారని, క్రీస్తును దేవుడిగా భావించి రక్షకుడిగా భావించి ఆయన పూజిస్తూ ఆరాధిస్తున్నారని, కీర్తిస్తున్నారని చాలామంది ఏం చేస్తున్నారంటే, క్రైస్తవులను చంపడం. మన భారతదేశంలో అనేక ప్రాంతాల్లో, నేను భారతదేశం గురించి కూడా మాట్లాడుతున్నాను, క్రైస్తవులను చంపడం, చర్చిలను కూల్చడం, వారిని బూతులు తిట్టడం, కేసులు పెట్టడం, జైల్లో వేయడం, ఈ విధంగా జరుగుతూ ఉంది. అయితే దేవుని యొక్క కృపా కరుణ వలన ఎవరు అలా చేస్తారో అలా మార్చబడుతున్నారో దేవునికి స్తోత్రం. ఒక ఉదాహరణను మీకు తెలియచేయబోతున్నా నేను. ఒకనొక దినాన ఒకనొక చోట యేసుక్రీస్తును నమ్ముకున్నారని కొన్ని వందల మందిని ఒక పెద్ద గ్రౌండ్కు తీసుకొచ్చారు. దాదాపుగా 50,000 మంది పట్టే గ్రౌండ్ అది. ఆ గ్రౌండ్కు తీసుకొచ్చి ఆ కొన్ని వందల మంది ప్రజలను ఆ గ్రౌండ్కు తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. యేసుక్రీస్తును వదిలిపెడతారా లేకపోతే చచ్చిపోతారా అని అడిగితే వారు ఆకాశం వైపు చూసి, ప్రభువా, నీ కొరకు మేము బ్రతుకుతాం, మా ప్రాణాలను మీకు అప్పగిస్తున్నాం అని చెప్పి వారు ఆ మాట అన్నారు. వదిలిపెడతారా, ఇలానే ఉంటారా, యేసుప్రభుని వదిలిపెడతారా, మా దేవతను ఆరాధిస్తారా, యేసుప్రభుని వదిలిపెడతారా, మా యొక్క దేవతను ఆరాధిస్తారా అని చెప్తూ ఉంటే, వీ షుడ్ నాట్ బిలవ్ అదర్ గాడ్స్, ఐ బిలీవ్డ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్, హీఈస్ గివెన్ హిజ్ లైఫ్ ఫర్ అస్ అని చెప్పి వారు అలానే నిలబడ్డారు. వారి యొక్క బట్టలు మొత్తము తీసేశారు, తీసేసి నిలబెట్టారు. ఇప్పుడు మీరు చచ్చిపోతున్నారు, జాగ్రత్త, చచ్చిపోబోతున్నారు, ఇప్పటికైనా మార్చబడండి, మార్పు తెచ్చుకోండి అంటే, లేదు మేము వినేది లేదని కొన్ని వందల మంది అలా నిలబడ్డారు. వందల మంది అలా నిలబడ్డారు. ఒక్కసారిగా ఒక బోన్లో నుంచి కొన్ని సింహాలను వారు వదిలిపెట్టారు. వీరు ప్రార్థన చేస్తున్న, ప్రభువా, ఈరోజు చచ్చిపోతే నీ కొరకే బ్రతుకుతాం, చచ్చిపోతే నీ కొరకే మేము చచ్చిపోతున్నామని చెప్పేసి వారు అట్లా నిలబడ్డారు. సింహాలు వచ్చేసి గొంతు పట్టుకొని, చేతులు పట్టుకొని మొత్తము వాళ్ళను చంపేసేసాయి, చంపేసి వెళ్ళిపోయినాయి. వీళ్ళందరూ సంతోషిస్తున్నారు, రాజులు అధికారులు సంతోషిస్తూ ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఎవరో కాదు, రోమ్లో జరిగిన సంఘటన, నీరో చక్రవర్తి దినాలలో జరిగిన సంఘటన. 66 నుంచి 75 సంవత్సరం వరకు జరిగిన సంఘటన ఇది. నీరో చక్రవర్తి సంతోషంగా ఉన్నాడు, లైన్స్ వచ్చాయి, చంపేస్తున్నాయి, సిలువ వేస్తున్నారు, కాల్చేస్తున్నారు, క్రైస్తవులు ఎక్కడ కనబడితే అక్కడ చంపి పడేస్తూ ఉన్నారు. భలే ఆనందంగా ఉంది వాళ్ళకి, ఆ ప్రజలకు ఆనందంగా ఉంది. అదొక క్రీడగా, ఆటగా పెట్టుకు ప్రతిరోజు ఇలా 100 మందిని క్రైస్తవులను చంపుతూ ఉంటే ప్రజలు సంతోషిస్తున్నారు. అలా జరిగింది 200 సంవత్సరాల వరకు. హింస జరిగింది 200 కాదు, 300 సంవత్సరాల వరకు. రాజులు, అధికారులు క్రైస్తవులను ఎక్కడ దొరికితే అక్కడ చంపుతూ ఉన్నారు, ఎక్కడ దొరికితే అక్కడ చంపుతూ ఉన్నారు. ఆ దినాల్లోనే పౌలు గారు కూడా ఉన్నారు అక్కడే, పౌలు గారు కూడా అక్కడే ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ కూడా వెళ్తూ ఉన్న సమయమున 313వ సంవత్సరమున క్రైస్తవ ప్రజలకై రోమ్లో ఒక బలమైన కార్యము దేవుడు జరిగించాలనుకుంటూ వచ్చాడు. 300 సంవత్సరాల వారు హింసపడుతూనే వచ్చారు, ఇజ్రాయెల్, రోమ్, ఆ ప్రాంత చుట్టుపక్కల ప్రాంతాలంటిలో. పౌలు గారు, 12 శిష్యులు, అపోస్తలు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు, ప్రపంచ దేశాల్లో తిరుగుతున్నారు, ప్రపంచ దేశాల్లో ఎన్నో చోట్ల మీటింగ్లు పెడుతున్నారు, ప్రజలు రక్షించబడుతూ ఉన్నారు. కానీ రోమ్లో కార్యం జరగట్లా, భారంతో ప్రార్థన చేస్తున్నారు, ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, మొరపెడుతూ ఉన్నారు, ఎవరు మాకు సహాయం చేస్తారయ్యా, ప్లీజ్ హెల్ప్ మీ గాడ్ అని మొరపెడుతున్నారు. రానే వచ్చింది ఒక సమయము,
హెలెనే హెలెన్ అనే ఒక రాణి యొక్క నాయకత్వం. ఆమె యేసుక్రీస్తు యొక్క ప్రేమ గురించి వినింది, యేసుక్రీస్తు ఎందుకు చనిపోయారో తెలుసుకుంది, వారి యొక్క తాతలు ముత్తాతలు చేసిన కార్యము భయంకరమైన కార్యమని, క్రైస్తవులు అనవసరంగా చంపారని, ప్రజలను బాధకు గురి చేస్తున్నారని, పాపముల నుంచి విడుదల కలిగించి యేసుక్రీస్తును నమ్ముకోలేకపోతారని తెలుసుకుని హెలీనా యేసుక్రీస్తును నమ్ముకుంది. నమ్ముకున్న తర్వాత కాన్స్టంటిన్ కూడా అటు ఇటుగా ఉన్నాడు. ఆ సమయంలో కాన్స్టంటిన్ ఒక యుద్ధంలో ఓడిపోతున్న పరిస్థితి కనబడతా వచ్చింది. ఆ రాత్రి కాలంలో కాన్స్టంటిన్కి కల వచ్చింది, శిలువ దృశ్యం కనబడింది. యేసుక్రీస్తులో శిలువలో మరణించి రక్తం గార్చి రోమా ప్రభుత్వ ప్రజల కొరకు అందరి కొరకు రక్తం గార్చిన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ దృశ్యం చూశాడు. శిలువ దృశ్యం చూసి ఆ ఉదయకాలాన్ని ఆయన అనుకున్నాడు, ప్రభువా ఇంతవరకు ఓడిపోతూ ఉన్నాం, ఇప్పుడు మాకు జయం కలగాల అని చెప్పి తన యొక్క గుర్రం ముందు రథం ముందు ఒక పెద్ద జెండాను పెట్టుకున్నాడు. ఆ జెండా శిలువ ఆకారం కలిగింది. అందరు ఆశ్చర్యపోతున్నారు, ఏంటండి శిలువ పెట్టుకున్నాడేనా, శిలువ శాపానికి గుర్తు కదా, ఏంటి శిలువ పెట్టుకున్నాడని అందరు ఆశ్చర్యపోతున్నారు, బాధకు గురైపోతా ఉన్నారు అందరూ. పదండి రాజుగా నేను ఆజ్ఞయిస్తున్నాను, మనం యుద్ధం చేద్దామని బయలుదేరి వెళ్ళిపోయాడు. యుద్ధం చేస్తా ఉన్నాడు, ఎట్ట కేలకు ఒక భయంకరమైన యుద్ధం, యుద్ధములో వీరోచితకంగా పోరాడి యేసుక్రీస్తు యొక్క దర్శనము ద్వారా రక్షణ పొంది ఆ శిలువను పెట్టుకొని క్రాస్ని తాను గెలిచాడు. అప్పటి నుంచి ఆరంభమైంది రోమాలో ఎవరు కూడా క్రైస్తవుని హింసించడానికి లేదు, ఎవరు కూడా యేసుప్రభుని దూషించడానికి లేదు. దూషిస్తే తాట దేస్తాను, దూషిస్తే మీ యొక్క పలకలు పగిలిపోతాయి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చి అందరి అధికారులకు తన యొక్క చట్టం విధించేశాడు. అప్పుడే ఆరంభమైంది నూతన శకం. 300 సంవత్సరాలు క్రైస్తవులను హింసించి చంపించి సింహాలతో కాల్చి చంపించి సింహాలతో చంపించిన ఆ దేశం రోమా దేశం, ఈరోజు ఆ రోమ్ కంట్రీ అంత యూరోప్ కంట్రీ అంత క్రీస్తు యొక్క నినాదాలతో జయ కిరీటం వెలుగుందుతూ ఉంది. వాహ్, ప్రైజ్ ద లార్డ్. దట్ ఈస్ ద క్రైస్ట్ పవర్, దట్ ఈస్ ద బైబిల్ పవర్. చూసారా, ఈరోజు భారతదేశంలో ఎంత హింసించినా ఒకనొక దిన పట్టబోయే పరిస్థితి ఉంటుంది. రష్యాలో చైనాలో ఎంత హింసించినా ఒకనొక దిన పట్టబోయే పరిస్థితి ఉంటుంది. ఎవరు హింసించారో వారే మార్చబడే తరుణం వస్తుంది. ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజల, రోమా ప్రభుత్వము భారతదేశం కంటే ఎంతో కఠినమైనది. భారతదేశం ఎంత ఊరికే కొట్టి చంపి సంథింగ్ ఏదేదో చేసేస్తున్నారు, చట్టాలు తీసుకొస్తున్నారు, కానీ అది ఎట్లా అంటే అది పరిస్థితి, సింహాలను తీసుకొచ్చి మనుషులను కాల్చేసి ఎంతో తారు పోసేసి నరికి చంపిన పరిస్థితి. ఆ దేశమే అంత కఠిన దేశమైనా మారితే ఈరోజు క్రీస్తును ద్వేషిస్తున్న నీవు మార్చబడవా? వన్ డే విల్ కమ్ యువర్ లైఫ్ విల్ బి చేంజ్, నీ యొక్క జీవితం మారబోతుంది. దేవుడు మారుస్తాడు, జ్ఞాపకం చేసుకో. దేవునికి విరుద్ధంగా రూపించిన ఆయుధం వర్ధిల్లదు. త్వరలో ఒక గొప్ప కార్యం భారతదేశము చూడబోతున్నది. త్వరలో భారతదేశంలో పెద్ద పెద్ద అధికారులు, ప్రధానులు, రాజులు అందరూ యేసుక్రీస్తును నమ్ముకోబోతున్నారు. దట్ విల్ బి గోయింగ్ టు మిరాకిల్. దేవుడు చేయబోతున్నాడు. ప్రార్థన చేయండి వారముతో, రోమా కంటే భారతదేశం, రోమా కంటే చైనా, రోమా కంటే ఇతర దేశాలు పెద్ద గొప్పవేమి కాదు. హింసించడములో అంత హింసించిన దేశాలే మారితే ఇలాంటి దేశాలు మార్చబడవా? మనం భారంతో కన్నీటితో ప్రార్థన చేద్దాం, దేవుడి మీద ఆధారపడదాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రేర్ చేద్దాం భారతదేశం కొరకు, ఇతర హింసించే దేశాల కొరకు. పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం బ్రతిమిలాడుతున్నాను. ప్రజలు రక్షించుకోండి. రోమా ప్రభుత్వాన్నే మార్చేశారు కదయ్యా యూరప్ కంట్రీని మొత్తం, ఈరోజు భారతదేశాన్ని మార్చవా? మొరపెడుతున్నాం, సహాయం చేయండి. చైనాను మార్చవా? యామన్ను మార్చవా? కృప చూపించండి. పాకిస్తాను మార్చవా? ఆఫ్ఘనిస్తాను మార్చవా? రష్యాను మార్చవా? సహాయం చేయమని యేసు క్రీస్తు నామన ప్రతి ఒక్క క్రీస్తు విరోధుల యొక్క హృదయాలను తెరవమని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.